రైతుగా బుల్టన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 5 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరగ్గా శనివారం 6 దశ పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగనుంది. ఇక ఈ దశలో మొత్తం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది. హర్యానా 10, బీహార్ 8, జమ్మూ కాశ్మీర్ 1, జార్ఖండ్ 4, ఢిల్లీ 7, ఉత్తరప్రదేశ్ 14, ఒడిశా 6, పశ్చిమ బెంగాల్లో 8 స్థానాలు 6 విడత ఎన్నికల పోలింగ్లో ఉన్నాయి. ఇక 58 నియోజకవర్గాల్లో 889 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 5.84 కోట్ల మంది పురుష ఓటర్లు, 5.29 కోట్ల మహిళా ఓటర్లు కూడా ఉన్నారు. అలాగే 5,120 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కూడా ఉన్నారు. మొత్తం 11.13 కోట్ల మంది ఓటర్లు 6 దశ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్నారు. అలాగే ఈ దశలో ఒడిశాలో లోక్సభ ఎన్నికలతో పాటు 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కుతో తమ నాయకుడిని ఎన్నుకునేందుకు 7 గంటల నుంచే పోలింగ్ బూతుల వద్ద బారులు తీరారు. 58 నియోజకవర్గాల్లో 889 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక అదేవిధంగా చూసుకుంటే 5.84 కోట్ల మంది పురుష ఓటర్లు, 5.29 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే 5,120 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 11.13 కోట్ల మంది ఓటర్లు 6 దశ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్నారు. అలాగే ఈ దశలో ఒడిశాలో లోక్సభ ఎన్నికలతో పాటు 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కుతో తమ నాయకుడిని ఎన్నుకునేందుకు 7 గంటల నుంచే పోలింగ్ బూతుల వద్ద బార్లు తీరారు. 6 దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ నుంచి, అదేవిధంగా కర్నాల్ హర్యానా బన్సూరి స్వరాజ్ బీజేపీ, న్యూఢిల్లీ మనోజ్ తివారీ కన్హయా కుమార్, అదేవిధంగా చూసుకుంటే ఈశాన్య ఢిల్లీ మేనకా గాంధీ, సుల్తానాపూర్ ఉత్తరప్రదేశ్ దినేష్ లాల్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్ అజంగఢ్ ఉత్తరప్రదేశ్, సంబిత్ పాత్ర అదేవిధంగా పూరి ఒడిశా, నవీన్ జిందాల్ కురుక్షేత్ర హర్యానా, రాజ్ బబ్బర్, అదేవిధంగా రావ్ ఇంద్రజిత్ సింగ్ గుర్గావ్ హర్యానా, అభిజిత్ గంగోపాధ్యాయ తుమ్లుక్ సీటు పశ్చిమ బెంగాల్ ఉన్నారు. దేశంలో మొత్తం 543 లోక్సభ స్థానాలుండగా 6 దశతో 486 సీట్లకు పోలింగ్ పూర్తవుతోంది. ఇక ఢిల్లీ 7 లోక్సభ స్థానాలు ఉండగా అన్ని స్థానాల్లోనూ ప్రధాన పోటీ బీజేపీ ఆప్ల మధ్య జరుగుతోంది.